హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీ. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కాజీపేట రైల్వే జంక్షన్ కేంద్రంలో రైల్వే ఉన్నతాధికారులు పర్యటించారు. సీనియర్ డిఎంఈ వెంకట కుమార్ వెంట ఏడీఎంఈ భానుప్రకాష్, శివనాగ రాజశేఖర్ కాజీపేట రైల్వే డీజిల్ షెడ్, లోకో షెడ్, రైల్వే డీజిల్ కాలనీ తదితర ప్రాంతాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా 1116 మొక్కల్ని నాటారు. వ్యర్థాలు, పనికిరాని సామాగ్రితో రూపొందించిన వివిధ ఆకృతులను వారు ప్రారంభించి తిలకించారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ సంఘం ఎస్సీఆర్ ఎంయూ అధ్యక్షులు ఎస్కే జానీమియా, కార్యదర్శి సారా వేదప్రకాష్, కోశాధికారి ఆర్ రాజేష్, ఫోర్మెన్ పాండురంగారావు, శ్రీకాంత్, క్రాంతికుమార్ రామారావు, శ్యామలరావు, డి శ్రీనివాస్, రైల్వే ఉద్యోగులు, కార్మికులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైల్వే డిజైన్ లోక షెడ్లు, మరి ఇక్కడ ఉన్న మెటీరియల్ తోటి వాళ్ళు నానా రకాలుగా తయారు చేశారండి. వీటిని ఉద్దేశించుకుని ఇక్కడ సీడీలో ప్లస్ ఇక్కడ లోక షెడ్లో ఉన్న మెయిన్ అందరినీ కలిసి వాళ్ళతో అసలు ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేశారు. హాస్పిటల్లో ఫుల్ క్యూ కట్టండి. ఈరోజు డిజిల్ లోకల్ షెడ్లో నరేంద్ర మోడీ గారి ఆదేశాల ప్రకారంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో 2 ఆగస్టు వరకు రోజొక్క కార్యక్రమంలో భాగంగానే మొన్న దేశం మొత్తం 106 మొక్కలు, 10,000 మొక్కలను నాటడం జరిగింది షెడ్డు ఆవరణలో. మరియు కాలనీ ప్రీమిసెస్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమము చేసి ఆ చెట్లను నాటడం జరిగింది. అందులో భాగంగానే నెక్స్ట్ డే ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ రైల్వేలో డిజిల్ షెడ్లో ఉన్న స్క్రామ్ మెటీరియల్ను, వేస్టేజ్గా పడి ఉన్న మెటీరియల్ను సేకరించి దానిలో భాగంగానే ఇవన్నీ ఒక్కొక్క ఐటెంగా ఏర్పాటు చేయడం జరిగింది. మా మరియు ఫోర్మెన్లు సహకారంతో బ్రహ్మాండంగా వేస్ట్ మెటీరియల్తో ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క సెక్షన్ వైజ్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే స్క్రాబ్లో ఉన్న స్క్రాబ్ను బయట పడేయకుండా ఆ యొక్క స్క్రాబ్లో ఉన్న మంచి ఖరాబైన నైపుణ్యత లేని మెటీరియల్తో నైపుణ్యంగా బొమ్మలను కాబట్టి వారికి కూడా సినిమా గారు వచ్చిన తర్వాత డిజిల్లో పరిస్థితిలో ఇక్కడ కూడా మూల మూలన ఉన్న గ్రామం కానీ చెట్లను కానీ పరిశుభ్రత పరిశుభ్రతలో భాగంగా నీటి
క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ప్రత్యేకంగా ప్రత్యేక ధన్యవాదాలు కోరుతున్నాను. మరియు అదే విజయ్ బ్రాంచ్ ప్రత్యేకంగా కార్యవర్గ ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ క్లియర్గా అనలైజ్ చేసి మొత్తం మీ ప్రాబ్లమ్స్ అయితే రెక్టిఫై చేస్తాం. రెండోది గాంధీ జయంతి. ఈ గాంధీ జయంతి పురస్కరించుకుని మన సెంట్రల్ గవర్నమెంట్ స్వచ్ఛ హీ సేవ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. దీన్ని 15 రోజులు చేస్తున్నాము. ఈ 15 రోజులు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ అందరూ కలిసి క్లీనింగ్ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా మనం వచ్చి ఇక్కడ మేము వచ్చి ఇక్కడ క్లీనింగ్ యాక్టివిటీస్ చేస్తున్నాం. మేము క్లీనింగ్ యాక్టివిటీస్ చేసేది ఈ 15 రోజులు కానీ ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఈ కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి అతిథి సెనేటర్ డిఎంబి గారు, మరి మా ఈఎఫ్ ఎల్ఎఫ్ గారు, మరి మా రైల్వే కార్మికులు అందరూ కలిసి విజయించాలని స్కూటర్స్లలో మరి షెడ్లో కూడా స్వచ్ఛ భారత్ తోటి ఈ చెత్తా చెదారీ చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం అందరికీ మన తోసం రైల్వే మజ్దూరి ఆధ్వర్యంలో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మన మా కామ్రేడ్ జోనల్ ప్రెసిడెంట్ కామ్రేడ్ కల్వ శ్రీనివాస్ గారు, మరి మా ఆఫీస్ బేరర్స్ మా కార్యవర్గం అంతా కలిసి సినీ ఎంఈ గారికి ప్రత్యేకంగా చేసుకుంటుంది. మరి కార్యక్రమం చాలా మంచిది. మనకు దోమలు అంటే డెంగ్యూ కానివ్వండి మలేరియా ఇలాంటివి రాకుండా ఈ మంచి కార్యక్రమం చేపట్టినందుకు సినీ ఎంఈ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా సోషల్ మీడియా నుంచి మరి ఈ కార్యకాలం అసలు ఎన్నో రోజులకెళ్ళి ఈ చెత్త చెదారం బాగా పెరిగిపోయి ఖాళీలో మా ఎంప్లాయీస్ అందరూ వాళ్ళకు ఇబ్బంది పడుతున్నారు. దాని ద్వారా మేము మా సారికు తెలియపరిచాము. మా సినీ గారికి సారి ప్రత్యేకంగా దృష్టి పెట్టి మా కాలనీలో సిజిల్ కాలనీలో కోర్టుస్లలో మంచి కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ప్రత్యేకంగా మా సినీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాళ్ళకు మా బ్రాంచ్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. నా పేరు ఎస్కే జానీ, డిజిల్ బ్రాంచ్ డిజిల్ బ్రాంచ్ చైర్మన్. థ్యాంక్ యూ.